హాయ్ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు పచ్చి తోటి చేసుకునే అద్భుతమైన రెసిపీ నోట్లో ఇలా పెడితే అలా వెన్నెలా కరిగిపోతుంది సూపర్ గా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికి ఎంతో ఎంతో నచ్చుతుంది అండ్ చేయడం అయితే చాలా చాలా ఈజీ ఇంట్లో ఉండే వాటితో అద్భుతమైన స్వీట్ని ప్రిపేర్ చేసేద్దామా మరి అందుకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఒక అద్భుతమైన మౌత్ మెల్టింగ్ స్వీట్ కోసం ముందుగా బాణల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా రైస్ తీసుకుంటున్నాను ఏ బ్రాండ్ రైస్ అయినా తీసుకోవచ్చు మరి ఎక్కువగా కాకుండా కాస్త గోల్డెన్ బ్రౌన్ అయిపోయి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా దీన్ని మనము పక్కన ఉంచేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కొబ్బరి తీసుకుంటున్నాను వీటిని తురమాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చల్లారిపోయిన పప్పు మరియు రైస్ని ఇక్కడ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బర్క్కగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు యాలకల్ని యాడ్ చేసేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని తీసుకోవాలి చూసారు కదా చాలా మంచిగా ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముక్కలు చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి కాస్త బరకగా అనిపిస్తుంది ఇక్కడ మనము అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ని గ్రాడ్యువల్గా గా యాడ్ చేయడం వల్ల మనకి ఫైన్ పేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు మరొక అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకుని ఈసారి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి మనము ఎంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటామో హల్వా కూడా కన్సిస్టెన్సీ అంత బాగా వస్తుంది చూసారు కదా ఇది పర్ఫెక్ట్ పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు బాణల్లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యినే యాడ్ చేసుకోవాలి టీ స్పూన్సే వేస్తున్నాను సో ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఐదారు జీడిపప్పుల్ని ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని కాస్త దూరగా వేయించేసుకొని పగకు తీసేసుకొని ఉంచేసుకోవాలి ఇలా వేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఇవి స్కిప్ కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా మనకి దూరగా వేగిపోయాయి పక్కకు తీసేసుకుని ఉంచుకొని ఇప్పుడు ఇదే బాణల్లోకి ముప్పావుకు నుంచి ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే తురుముకొని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇక్కడ పావు కప్పు నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి మనకి ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయి ఒక పొంగు సరిపోతుంది ఇక్కడ ఎటువంటి పాకము ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా సో పర్ఫెక్ట్ ఇక్కడ మనము రెడీ చేసి ఉంచిన పేస్ట్ ని యాడ్ చేసేసుకోవాలి నీళ్లు మీరు కాస్త ఎక్కువ తక్కువ యాడ్ చేసినా మరేం పర్లేదు మనకు కుకింగ్ టైం అనేది ఎక్కువ అవుతుంది అంతే సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఈ అంతా మనకి బాగా దగ్గర పడేంత వరకు తిక్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేయాలి అడుగంటకుండా ఇలాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి దాదాపుగా దగ్గర పడింది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకుని నెయ్యి పూర్తిగా కరిగే విధంగా కలిపేసుకోవాలి మనకి నెయ్యి అంతా హల్వాలోకి బాగా కలిసిపోయి రంగు మారి మరింత తిక్కుగా అండ్ దగ్గర పడేంత వరకు ప్యాన్ ని వదిలిపెట్టేంత వరకు మనము కుక్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఈ ప్రాసెస్ అంతా చాలా త్వరగానే అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి దాదాపుగా అయితే దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో మనము చివరిగా మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యిని యాడ్ చేయడం అది కంప్లీట్గా ఆప్షనల్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే మనం రోస్ట్ చేసి పక్కన ఉంచేసుకున్నాం కదా జీడిపప్పు మరియు కొబ్బరి ముక్కల్ని వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో డెలిషియస్ అయిన హల్వా రెడీ అయిపోతుంది ఇదే రెసిపీని తమిళనాడులో తేంగా అంటారు సో చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది నోట్లో ఇలా పెడితే అలా వెన్నలా కరిగిపోతుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది డెలిషియస్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ ఇందులో మీకు ఇంకా టైం తక్కువగా ఉందనుకున్నప్పుడు పెసరపప్పుని రైస్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండిని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్